లాక్డౌన్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేసేందుకు గాను పోలీస్ శాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం నిజామాబాద్ కమాన్ వద్ద వెహికల్ ఇన్స్పెక్టర్ కొండలరావు, కోన్రావుపేట ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులు రవాణా తప్ప మిగతా ఏవైనా అలా చేసినట్లయితే వాటిపై చర్యలు తీసుకోవడానికి ఈ తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి జరిమానాలు కూడా విధించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వచ్చే నెల 14 వరకు లాక్డౌన్ అనేది విధించడం ఇదంతా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మైగ్రేటర్స్ బయట నుంచి వచ్చి జీవించే వాళ్ళ స్థితిగతులు ఏంటి అన్నది, వాళ్ళు ఏ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వారి పట్ల వారి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయన్నది పరిశీలించడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బండ్ 2 మలకపేట రిజర్వాయరు బండ్ 2 అనే ప్రాంతంలో మనం ఈ పరిశీలన కోసం రావడం జరిగింది. ఇందులో వీరు చెప్పిన దాని ప్రకారంగా 70 నుంచి 80 పరిశుభ్రతని ఈ విషయంలో కూడా వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఈ జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కనీసం 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ప్రతి వ్యక్తికి మధ్యలో దూరం ఉండాలని పడుకుని, అదేవిధంగా ఈ మేనేజ్మెంట్కి కూడా మేము సలహా ఇవ్వడం జరిగింది. వారు పడుకునేటప్పుడు ఈ 70 మంది కొంతమంది సగం మంది పనిచేసేటప్పుడు సగం మంది ఇక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా 30 నుంచి 40 మందికి ఈ 12 డార్మెటరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ మొత్తం మంది 70 నుంచి 80 మంది కూడా ఒకేసారి నిద్రించాల్సిన అవసరం వస్తే, అదేవిధంగా ఒకేసారి భోజనం తీసుకోవాల్సిన అవసరం వస్తే, వీళ్ళందరికి కూడా దగ్గరగా ఒకే గుమ్మగూడే పెట్టమని చెప్పినాం. అవసరమైతే ఇంకొక 4-5 డార్మెటరీస్ వీళ్ళ కోసం ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ సామాజిక దూరం, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత, ప్లస్ ఈ కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా వాళ్ళందరికీ ప్రతిరోజు చెప్పడం, వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళ చేత ఆచరింపజేయడం అనేది ఈ మేనేజ్మెంట్కి మేము చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఈ సామాజిక దూరం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలని మరొకసారి చెప్తున్నాం. ఈ సందర్భంగా మన స్పెషల్ ఆఫీసర్ నిజామాబాద్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ గారు, ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ రామకృష్ణ గారు, ఇతరులు ఎల్ఐ గారు స్పెషల్ ఆఫీసరు, వీళ్ళంతా మేమంతా ఈ దీంట్లో పాల్గొని ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా మనకి అనుకూలంగా ఉండి ఈ లోకల్ ప్రాంతం పీపుల్కి కానీ వేరే వాళ్ళకి కానీ వీళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ చర్యల్లో భాగంగా ఈరోజు ఇది చేస్తున్నాం. ఇది ఫాలో అవ్వాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాం. ఓకేనా? మీరు దూరం దూరం ఉండాలా? స్నానం చేసేటప్పుడు కానీ, బాత్రూమ్ వాడేటప్పుడు కానీ, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలా డిటాల్తో కానీ, ఓకేనా? పడుకునేటప్పుడు కూడా తగలకుండా పడుకోవాలా, దూరం మెయింటైన్ చేయండి. ప్రతిదీ తక్కువ ఉన్నప్పటికీ మీ దూరం మీరే కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని. మళ్ళీ ఎవరు చెప్పరు, ఓకేనా? ఎవరు అనుమాన వ్యక్తులు ఉండద్దు మీ దానిలో. మీరందరూ చెప్పాలా.